హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుమతి వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు ఈరోజు మనం నోరు రుంచే రసగుల్ల ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పాలు చక్కెర వెనిగర్ ముందుగా ఒక గిన్నె తీసుకొని పాలు పెట్టుకొని స్టవ్ పైన అవి బాగా తెరలాలండి సిమ్లోనే పెట్టి అవి కాంచుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను మీ ఇష్టం అండి మీకు ఎన్ని పాలు కావాలంటే అన్ని తీసుకోవచ్చు చూసారు కదా ఇలా బాగా తెరలేటప్పుడు వెనిగర్ వేసేసుకుందాము ఒక ఫైవ్ స్పూన్స్ వెనిగర్ వేసుకోండి నిమ్మకాయ కూడా వాడుకోవచ్చండి వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం మాత్రం మూడు స్పూన్లు సరిపోతుంది చూసారు కదా ఇలా వెనిగర్ వేస్తూ కలుపుతూ ఉండాలి మనకు పాలు పెరగడం స్టార్ట్ అవుతున్నాయి చూసారు కదండి ఇదంతా కూడా మనకి పన్నీరు నీళ్ళు వేరువేరుగా అయిపోయేదాకా మరిగించుకోవాలి చూసారా మన పన్నీరు నీళ్లు వేరువేరు అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు ఒక వైట్ క్లాత్ తీసుకొని మన పన్నీర్ మిశ్రమాన్నంతా కూడా వడగట్టేసుకుందాము చూశారు కదా ఇలా పూర్తిగా పన్నీర్ అంతా వడగట్టుకోండి దీంట్లో చల్లటి నీళ్ళు ఒక నాలుగైదు గ్లాసులు పోసి బాగా కడగాలండి ఎందుకంటే మనం వెనిగర్ వేసాం కదా దాంట్లో పులుపు ఉంటుంది అదంతా కూడా పోయేలాగా ఒక టూ టైమ్స్ కడుక్కోండి మీరు నిమ్మకాయ పిండినా సరే ఇలానే కడుక్కోవాలి ఎందుకంటే మనం దీన్ని స్వీట్ కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి దీన్నంతా బాగా కడుక్కోండి కడిగేసుకున్న తర్వాత దీంట్లో నీరంతా పోయేలాగా బాగా పిండేసుకుందాము చూస్తున్నారు కదా ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా పిండేసుకోండి మనకు అసలు నీరే ఉండకూడదు బాగా గట్టిగా పిండుకోవాలి దీని అంతా కూడా ఇప్పుడు ఒక పల్లెంలో వేసేసుకుందాము ప్లేట్లో కాకుండా పల్లెలోనే వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోండి మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇదైతే కంపల్సరీ కాదండి నేను ఊరికే ఫ్లేవర్ కోసం వేస్తున్నాను దీన్నంతా కూడా బాగా కలపాలి ఇలా పిసుకాలండి బాగా మనకి ఇదంతా కూడా రవ్వ రవ్వగా ఉంది కదా అదంతా పోయి మనకు పిండిలాగా తయారవ్వాలి గోధుమ పిండి కలుపుకుంటాం కదా మనం అలా గోధుమ పిండిలాగా తయారవ్వాలి చూసారు కదా ఇలా బాగా కలపండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా బాగా కలపాలి చూసారు కదా ముద్దు తయారైపోయిందండి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకుందాం వీటిల్ని మనం బలంగా కాస్త ఒత్తుతూ ఉండలుగా చేసుకుందాము పగుళ్ళేం లేకుండా మనం గులాబ్ జామ్కి చేసుకుంటాం కదా అదే విధంగా చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు షుగర్కి వన్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి అందులో మూడు యాలకులు కూడా వేసేసుకొని బాగా మరగపెట్టుకోవాలి మనకు షుగర్ అంతా కూడా బాగా కరిగిపోవాలండి ఇప్పుడు వీటిలో మనం బాల్స్ వేసేసుకుందాము చిన్న చిన్న బాల్స్ చేసుకోండి ఎందుకంటే ఇవి మళ్ళీ ఉడికిన తర్వాత డబల్ సైజ్ అవుతాయి ఒకటి మాత్రమే వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోవద్దండి చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా ఒకటి ఒకటి మాత్రమే వేసుకోండి వేసేసుకున్న తర్వాత వీటిని ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలానే ఉంచేసుకోవాలి చూసారు కదా ఇవి మన షుగర్ సిరప్ అంతా కూడా బాగా పీల్చుకొని కొంచెం పెద్ద సైజు వచ్చేసాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుందాము ఇప్పుడు వీటిని బౌల్లో వేసేసుకుందామండి చూసారు కదా మన రసగుల్లాలు రెడీ అయిపోయాయి వీటిని మీరు ఒక సిక్స్ అవర్స్ అలానే సిరప్లో ఉంచిన తర్వాతే తినండి చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే మనకి ఆ సిరప్ అంతా కూడా ఈ బాల్స్ లాగేసుకుంటాయి కాబట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి చూశారు కదా ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయో మన రసగుల్లలు ఇలాంటి మరిన్ని వెరైటీ వంటల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ